Therefore, Lord, let the Holy Spirit God minister unto us. Give us grace that we may be able to bring a worship that is worthy of your name. Let the Holy Spirit God enable us to do that way. We commit ourselves into your loving hands. And we ask this prayer in the blessed name of our Lord and Savior Jesus Christ. ప్రార్థిస్తున్నాము తండ్రి మన యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తన సంఖ్య మార్చి మార్చి ఇరవై మూడో కీర్తని చదువుకుంటాం

నూనెతో నా తలాంటివి నావు నా గిన్నె నిండి గుడ్నెస్ అండ్ ఫాలో మీ ఆల్ ద ద డేస్ ఆఫ్ ఆఫ్ మై లైఫ్ హౌస్ ఫర్ వి పోర్షన్ జాన్స్ చాప్టర్ ఇంకో భాగాన్ని చూసుకుంటాం యోహాన్ సువార్త పదో అధ్యాయము పదకొండో వచ్చిన యోహాన్ సువార్త పదో అధ్యాయము పదకొండో వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఇంకో భాగం చదువుకుంటాం హిబ్రూస్ థర్టీన్త్ చదువుకుంటా హెబ్రూలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ట్వంటీ ఎయిత్ ఇరవై వచ్చిన మనకి ఇరవై ఇరవై ఒకటి కలిసి ఉన్నాయి చదువుతున్నాను గమనించండి గొర్రెల గొప్ప కాపరి అయినా యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపి లేపిన సమాధానకర్తయ దేవుడు ఏసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచనుగాక యేసు క్రీస్తుకు యుగీయుములకు మహిమ కలుగును గాక ఆమె పితృరాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన మొదటి పేతురు ఐదు నాలుగు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు సామ్ ట్వంటీ త్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ద పర్ల్ అమంగ్ సామ్స్ చూసినట్లయితే అన్ని కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ముత్యముగా పరిగణించబడుతుంది ఇట్స్ ద మోస్ట్ రెడ్ అండ్ ద లీస్ట్ అండర్స్టూడ్ సామ్ చెప్పాలంటే బహుగా అందరికీ పరిచయమైంది బాగా అందరూ చదివేది అయితే అంతగా అర్థము కానటువంటిది హియర్ ఇన్ దిస్ పర్టికులర్ సాంగ్ వి ఫైండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అపియరింగ్ అండ్ ఇన్ మెనీ వేస్ యేసుక్రీస్తు ప్రభువార్ని ప్రభు వారిని ఈ యొక్క కీర్తనలో చూసినట్లయితే పలు రకాలుగా మనకు కనబడతాడు ఇక్కడ దిస్ సామ్ వాజ్ రిటన్ బై డేవిడ్ దావి రచించిన కీర్తన ఇది డేవిడ్ did not రైట్ ది psalm when he was a బాయ్ రన్నింగ్ after the sheep ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది షీప్ దావిదు గొర్రెలు కాచుకుంటున్న సమయంలో అంటే బాలుడుగా ఉన్న సమయంలో రచించిన కీర్తన కాదు ఇది బట్ వెరీ లేట్ ఇన్ హిస్ లైఫ్ వెన్ హీ మెచ్యూర్డ్ ఇట్ బికేమ్ ఏ సెయింట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ లైఫ్ హి వాస్ కాంటెంప్లేటింగ్ అండ్ హీ రోట్ ది సామ్ పెద్దవాడైపోయిన తర్వాత దేవుని యొక్క మంచితనం అంత అనుభవించిన తర్వాత తను జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకుంటూ రచించిన కీర్తన ఇది ఇన్ ద్రీ వర్సెస్ విచ్ వి రెడ్ ఆఫ్టర్ ది సామ్ కీర్తన తర్వాత మనం చదువుకున్న మూడు భాగాల్లో వి ఫైండ్ ది ది లార్డ్ జీసస్ క్రైస్ట్ షోయింగ్ హింసెల్ఫ్ ఇన్ 3 షెపర్డిక్ ఆఫీసెస్ యేసు క్రీస్తు ప్రభువు కాపరి కాపరత్వం కలిగి మూడు సందర్భాల్లో మూడు విధాలుగా పరిచయం చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది వి సీ దట్ హి ఇస్ ద గుడ్ షెపర్డ్ మొట్టమొదటిగా మంచి కాపరిగా మనకు కనబడుతున్నాడు హి ఇస్ ద గ్రేట్ షెపర్డ్ గొప్ప కాపరిగా కనబడుతున్నాడు అండ్ ఇన్ ద థర్డ్ వర్స్ విచ్ వి రెడ్ ఇన్ పీటర్స్ He, he shows himself as the chief shepherd. The Lord Jesus Christ appears in these three shepherdic offices in these three portions. In fact, if you see the Psalms here the 22nd Psalm, 23rd Psalm, and 24th Psalm, these three Psalms are called as the uh, triplet Psalms. చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కీర్తనలన్నీ కూడా చదివితే లాగా మూడు ముగ్గురు కలిసి ఉన్న మూడు కీర్తనలా కనబడతాయి హియర్ ఇన్ ది త్రీ పోర్షన్స్ విచ్ ఫ్రమ్ ద న్యూ టెస్ట్మెంట్ ద గుడ్ షెపర్డ్ ద గ్రేట్ షెపర్డ్ అండ్ ద చీఫ్ షెపర్డ్ నూతన నిబంధనలు మనం చూసుకున్నట్లుగా మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి అనే మూడు లక్షణాలు కూడా దిస్ స్త్రీ సామ్స్ షో ది స్త్రీ ఆఫీసెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ ఇన్ వెరీ పెక్యులియర్ వే ఈ మూడు కీర్తనలు కూడా ఏసుక్రీస్తు ప్రవారి ఏ రీతిగా మూడు కాపర్ కాపర్లో మూడు గోణాలు చూపిస్తున్నాడో ఆ రీతిగా ఈ మూడు కీర్తనలు కూడా చూపిస్తాయి ద గుడ్ షెపర్డ్ గేమ్ హిస్ లైఫ్ ఫర్ అస్ మంచి కాపరి తన ప్రాణాన్ని మనకోసం ఇచ్చాడు ద గ్రేట్ షెపర్డ్ హి గైడ్స్ అస్ గొప్ప కాపరి మనకు నడిపించేవాడు ద చీఫ్ షెపర్డ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫర్ అస్ ప్రధాన కాపరి మన కొరకు రాబోతున్నవాడు ఇన్ ద 23rd uh, 22nd psalm we see the lord jesus christ as a good shepherd 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరిగా కనబడతాడు he gave his లైఫ్ ఫర్ us మన గురించి తన ప్రాణం అప్పగించాడు that is the reason he is a good shepherd అందుకే ఆయన మంచి కాపరి

ఆయన దీన్ని చేసినని తెలిపిదరు అని రాయబడి ఉంది ఇఫ్ యు సీన్ హిబ్రూ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ సేస్ ఇట్ ఇస్ ఫినిష్డ్ హిబ్రూ భాషలో చూసినట్లయితే దాని అర్థం ఏంటంటే సమాప్తమైనది దిస్ కంప్లీట్ సామ్ షోస్ అబౌట్

యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను చూపిస్తుంది అండ్ హిస్ గోయింగ్ టు కమ్ విత్ ద గ్లోరీ ఇంటూ దిస్ వరల్డ్ అగైన్ అదే మహిమతో మరోసారి భూమికి రాబోతున్నాడు ఆయన దట్ ఇస్ ది రీజన్ యు నో ఇన్ దిస్ ఇన్ ది సామ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇట్ సేస్ హూ ఇస్ దిస్ కింగ్ ఆఫ్ గ్లోరీ ద లార్డ్ ఆఫ్ హోర్స్ హి ఇస్ ది కింగ్ ఆఫ్ గ్లోరీ 24వ కీర్తన చివరి వచనం పదలో మహిమగల ఈ రాజు ఎవడు

God, the, when the God appeared unto Moses and Moses asked, what is your name? He said, my name is I am. ఎప్పుడైతే మోసేకి దేవుడు తన తాను ప్రత్యక్షపరుచుకున్నాడో అప్పుడు మోసే అడిగిన ప్రశ్నకి నీ పేరేంటి ప్రభా అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అని చెప్పాడు హీఈస్ దేర్ ఫర్ ఎవర్ ఇట్ డస్ నాట్ చేంజ్ నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు మార్పు చెందినటువంటి వాడు హీఈస్ నాట్ యాజ్ ద గాడ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హు ఆర్ దేర్ ఫర్ టెన్ డేస్ అండ్ దెన్ ఆర్ థ్రోన్ అవే మరి ఈ లోకంలో ఉన్న దేవుడు మాదిరిగా కాదు కొన్ని దినాలు వెళ్ళిపోయేవట్టు కాదు హీఈస్ అ గాడ్ ఫర్ ఎవర్ హీ డస్ నాట్ చేంజ్ ఆయన నిరంతరము ఉండేవాడు మార్పు లేనటువంటి వాడు దిస్ గాడ్ ఈస్ అవర్ షెపర్డ్ ఈయన మన కాపరి హౌ డిడ్ హి బికమ్ అవర్ షెపర్డ్ ఎలాగ ఆయన కాపరిగా అయ్యాడు మనకి హి బికేమ్ అవర్ షెపర్డ్ బికాస్ హి గేవ్ హిస్ లైఫ్ ఫర్ అస్ ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు కనుకనే ఆయన మన కాపరి అయ్యాడు దిస్ షెపర్డ్ హి బికేమ్ అవర్ దిస్ గాడ్ బికేమ్ అవర్ షెపర్డ్ బై ఎంటరింగ్ ఇంటూ ఇంటూ ద ఫోల్డ్ త్రూ ద డోర్ ఈ దేవుడు మనకి కాపరిగా ఎలాగ అయ్యాడంటే ఆ ద్వారము గుండా మందలోనికి వచ్చాడు కనుక

మూయబడిన సమాధిలో నుంచి బయటకు వెళ్ళినాడు నో కెన్ ఎంటర్ త్రూ దట్ నో బీ కెన్ ఎక్సెప్ట్ త్రూ ఎవరు కూడా అట్లా ప్రవేశం కలిగిన వారు ఎవరు లేరు అటువంటి బయటకు వెళ్ళే కార్యక్రమం కలిగిన వాళ్ళు గాడ్ ఇది అద్భుతమైన దేవుడు దిస్ జహోవా ఈస్ అవర్ షెపర్డ్ ఈ యహోవాయే మన కాపరి హీస్ ద షెపర్డ్ హు గేవ్ హిస్ లైఫ్ ఫర్ అస్ మన నిమిత్తమై తన ప్రాణం ఇచ్చినటువంటి కాపరి ఈయన అండ్ హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ అస్

వన్ సండే స్కూల్ గర్ల్ హీ షీ సెట్ దిస్ సామ్ లైక్ దిస్ యహోవా నా కాపరి నాకేమి లేదు ఒక సండే స్కూల్ పాప అలాగే చదువుతున్నప్పుడు అలాగే చెప్పింది ఏహోవా నా కాపరి ఇంకా నాకేం లేదు దట్ ఈస్ నాట్ దిస్ అది కాదు దే వాజ్ నాట్ ద సండే స్కూల్ బాయ్ హు సెడ్ ద లాడ్ ఇస్ మై షెప్పంట్ ఇంకొక బాలడేం చెప్పాడంటే యెహోవా నా కాపరి నాకు అంత చాలు

We have become His sheep. And more importantly, we are following Him. That is the reason we have become His sheep. Therefore, He has become our shepherd. And this shepherd is Jehovah Ra. Jehovah Ra. Yehovah the Lord Ra. is my shepherd. Na this God, He gives us sufficiency.

తప్పిపోయిన కుమారుడు అక్కడ కనబడతాడు ఏమైపోయింది తండ్రి ఎదు నుండి పారిపోయి అక్కడ కరువు కలిగిన ప్రదేశంలో పందుల దగ్గర ఉంటున్నాడు అక్కడ కనీసము పందులకు వేసే పొట్టు తిందామని అనుకున్నాడు కానీ వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే అది కూడా వానికి దొరకలేదు ఎనీ రన్స్ అవే ఫ్రమ్ ద లార్డ్స్ ఫోల్డ్ విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఏ గొర్రె కూడా ప్రభు యొక్క కాపుదల కాపురత్వంలో నుంచి బయటికి వెళ్ళిపోతే ఈ యొక్క అక్కర కలిగి ఉంటది నాట్ గెట్ హస్క్ విచ్ ద విల్ విల్ఈ పందులు తినే పొట్టు కూడా చివరికి దొరకదు అండ్ ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ వాంట్ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద వర్జిన్స్ అంతేకాదు ఇంకా కావాలి అన్న విషయాన్ని అక్కర గురించిన విషయం ఇంకా అర్థం కావాలంటే బుద్ధులేని కన్యకల కూర్చు కూడా మీరు గమనించాలి దే బ్యాడ్లీ వేర్ నీడ్ ఆఫ్ ఆయిల్ బట్ దే కుడ్ నాట్ ఫైండ్ ద ఆయిల్ వాళ్ళకి ఆ సమయానికి నూనె కావాల్సి వచ్చింది దొరకలేదు సర్చ్ ఎవ్రీవేర్ దే కుడ్ నాట్ ఫైండ్ ద ఆయిల్ అన్ని చోట్ల ప్రయత్నం చేశారు దొరకలేదు వాళ్ళకి దే మిస్డ్ ద ఫీస్ట్ బికాజ్ దే డిడ్ నాట్ హాడ్ ఆయిల్ ఇన్ దేర్ ల్యాంప్స్ వారి యొక్క దీపాల్లో సిద్ధల్లో నూనె లేదు కాబట్టి దట్స్ ఇస్ వాల్

పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ హియర్ అబౌట్ ది సఫిషియన్సీ విచ్ ద లార్డ్ ఇస్ గివింగ్ అస్ ఇక్కడ యేసు ప్రభువు ప్రభువు మనకు అనుగ్రహించే పరిపూర్ణత సంతృప్తిని మీకు చెప్పాలనుకుంటున్నాను హియర్ డేవిడ్ ఇస్ నాట్ టెల్లింగ్ హి మేకెత్ మీ హి ఫీడెత్ మీ ఇన్ గ్రీన్ పాస్చర్స్ దావీదు ఇక్కడ పచ్చిక గల చోట్ల నన్ను ఆహారం భుజించేటట్లు చేస్తున్నాడు అని రైట్ హి ఇస్ నాట్ సేయింగ్ దట్ అది చెప్పట్లేదు హి ఇస్ టెల్లింగ్ That he maketh me to lie down in green pastures. And what is the other sufficiency which the Lord is giving us? In the fifth verse, he says, He prepares for me a టేబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మై ఎనిమీస్ నా శత్రువులు ఎదుట నాకు నీవు నాకు భోజనము సిద్ధపరచదు అండ్ ఆల్సో హీ సేస్ మై కప్ రన్ అట్ ఓవర్ నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తున్నాడు ఇన్ 6th వర్స్ హీ సేస్ ష్యూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఆరో అంటాడు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అండ్ ఇన్

టు టు కండిషన్స్ కండిషన్స్ బి బి ఫర్ ఎ షీప్ కంప్లీట్లీ రెస్ట్ ఒక గొర్రె సంపూర్ణంగా అక్కడ విశ్రాంతిలో ఉండాలంటే చాలా సందర్భాలు చాలా విషయాలు అవసరమైనటువంటివి

అండ్ ఇఫ్ దేర్ పీస్లెస్నెస్ ఇట్ ఇట్ కెనాట్ రెస్ట్ సమాధానం లేకపోతే అది సేస్ ఇన్ ప్యాస్చర్స్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ మెట్ ఆయన పచ్చిగల్ చోట్ల పరుడు చేయించినాడంటే ఏవైతే దానికి ఈ విషయాలన్నీ అవసరమో అవన్నీ కూడా నిర్ణయించబడ్డాయి అవన్నీ పరిపూర్ణంగా నెరవేర్చబడ్డాయి సేస్ నాట్ ఎనీ నీకు ఉండదు అవసరం ఉండదు ఇంకా

ఈ కాపరి మనం తిరిగి సమకూర్చేవాడు దిస్ గాడ్ హి రెస్టోర్సెస్ బై హిస్ లుక్ ఆయన చూపుతోనే మనల్ని సరిచేసేవాడు చేద తీర్చే టు ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ రెస్టోరేషన్ యుడ్ టు గో టు పీటర్

ఈ దేవుడే మనల్ని తిరిగి సమకూర్చి మందులోకి చేర్చాడు నేను నాకు తెలియదని బొంకుతో of Peter యేసు చూసిన చూపు పేతురులో సంపూర్ణమైన మార్పు తీసుకొచ్చింది ది లార్డ్ లుక్డ్ అట్ హిమ్ విత్ కైండ్నెస్ అండ్ మర్సీ కనికరముతో దయ చూపు ఆయన చూశాడు అండ్ దెన్ పీటర్స్ హార్ట్ మెల్టెడ్ అవే పేతురు హృదయం కరిగిపోయింది అండ్ దెన్ హి వెప్ట్ బిటర్లీ బహుగా ఏడ్స్తూ వచ్చాడు ఇఫ్ యు సీ ది సిన్ విచ్ పీటర్ కమిటెడ్

వీ హావ్ ఎక్స్‌పీరియన్స్ ద రెస్టోరేషన్ ఆఫ్ దిస్ లార్డ్ మన యొక్క జీవితంలో కూడా మనం పడిపోయి తప్పిపోయి రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని సమకూర్చలేదా దిస్ షోస్ అబౌట్ జెహోవా రాఫే యెహోవా రాఫా గా ఇది కనబడుతుంది ద లార్డ్ హూ రెస్టోర్స్ తిరిగి సమకూర్చేవాడు అండ్ ఇఫ్ యు సీ ఫర్దర్ he leadeth me in the paths of righteousness for his name's sake tana namamunu batti neethi margamulo nannu nadipinchuchunnadu for whose name's sake ఎవరి నామాన్ని బట్టి హి హాజ్ సేవ్డ్ అస్ అండ్ హీస్ ప్రొవైడెడ్ అ సఫిషియన్సీ హి హాజ్ బ్రాట్ ఇన్ హిస్ ఫోల్డ్ ఆల్ ఫర్ హిస్ నేమ్ సేక్ ఆయన మనల్ని రక్షించినాడు మందులోనికి తీసుకొచ్చినాడు సమస్తాన్ని ఇస్తూ వస్తున్నాడు ఎందుకు ఆయన నామము నిమిత్తమే దేర్ ఫర్ హిస్ నేమ్ నీడ్స్ టు బి వర్షిప్డ్ గ్లోరిఫైడ్ అండ్ అడోర్డ్ అందును బట్టి ఆయన నామము ఘనపరచబడాలి మహిమపరచబడాలి ఆరాధించబడాలి వెన్ వి డిడ్ నాట్ హావ్ ఎనీ టైప్ ఆఫ్ రైటియస్నెస్ ఆఫ్ అవర్ ఓన్ మన 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 యొక్క స్వతహాగా మనకి ఏ నీతి లేనప్పుడు వి వర్ టోటల్లీ అన్ రైటియస్ పీపుల్ దుర్నీతితో మనమంత ఉన్నప్పుడు హి గేవ్ us హిస్ రైటియస్నెస్ హి క్లోత్డ్ us విత్ హిస్ రైటియస్నెస్ తన యొక్క నీతితో మనల్ని కప్పుతూ వచ్చాడు అండ్ హి బికేమ్

ఈ దేవుడు ఏం చేశాడు మరణాన్ని ఒక ఛాయగా నీడగా చేసేశాడు డెత్ ఇస్ నాట్ నో మోర్ ఎ సబ్స్టెన్స్ బట్ ఇట్ ఇస్ ఎ షాడో ఇక మీదట మరణం అనేది ఒక పదార్థం లాగా లేదు అది ఒక నీడలా గతించిపోతుంది ద షీప్ విచ్ ఆర్ ఇన్ దిస్ ఫోల్డ్ ఫర్ దెమ్ డెత్ ఇస్ నథింగ్ బట్ ఎ షాడో ఈ గుంపులో ఈ మందులో ఉన్న గొర్రెలకి మరణం అనేది ఒక నీడ లాంటిది కెన్ ద షాడో ఆఫ్ ఎ టైగర్ కిల్ ఒక

పౌల్తో సౌలుతో దేవుడు ఎలా మాట్లాడాడో చూసారా సౌల్ సౌల్ వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మీ సౌలా సౌలా నీవు నన్నేల హింసించుచున్నావు హి డి నాట్ సే వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మై చిల్డ్రన్ మై చర్చ్ హి డి నాట్ సే దట్ ఆయన నా సంఘాన్ని లేకపోతే నా పిల్లల్ని ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పట్లేదు హి ఇస్ ఎ గాడ్ హూ ఫీల్స్ వెన్ వి ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్ వెన్ వి ఆర్ ఇన్ సారో వెన్ వి ఆర్ ఇన్ ట్రబుల్ హి సేస్ ఐ am in trouble ఎప్పుడైతే మనము సమస్యల్లో మనము కష్టాల్లో మనం బాధల్లో బాధపడుతున్న సందర్భంలో ఆయన అంటాడు నా బాధలు నా సమస్యలు అని చెప్తున్నాడు అండ్ ఆల్సో వన్ చాప్టర్ బిఫోర్ దాట్ ఇఫ్ యు సీ వెన్ స్టెఫెన్ వాజ్ స్టోన్డ్ దానికి ముందు అధ్యాయంలో స్టెఫెన్ ని రాళ్లు వేసి చంపివేసిన సందర్భంలో యు నో హౌ డస్ స్టెఫెన్ సీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దేర్ అక్కడ యేసు క్రీస్తు ప్రవార్ని స్టెఫెన్ ఏ రీతిగా ప్రత్యక్షతలో చూస్తున్నాడు ఆల్ త్రూ ద బైబిల్ యు విల్ ఫైండ్ జీసస్ క్రైస్ట్ సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ బైబిల్ గ్రంథంలో మిగతా సందర్భాలన్నింటిలో కూడా యేసు క్రిస్తు ఎలా కనబడతాడంటే తండ్రి కుడి పాశ్వమున ఆసీనుడై కూర్చున్న వాడుగా కనబడతాడు వెన్ స్టెఫెన్ వాస్ స్టోన్ యూ విల్ ఫైండ్ దట్ జీసస్ క్రైస్ స్టూడ్ అప్ ఫ్రమ్ హిస్ సీట్ and he was eagerly waiting aithe stephen raallu వేసి చంపవేయబడుతున్న sandarbhamlo

ఆ తనాత్మతో ఆ రీతిగా మనల్ని నింపాడు అండ్ ఇఫ్ యు సీ ఫర్దర్ ఇన్ ద సిక్స్త్ వర్స్ షార్లీ గుడ్నెస్ అండ్ mercy షుడ్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఆ రొజనంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును దేర్ ఆర్ టూ బాడీ గార్డ్స్ విచ్ హి హస్ కెప్ట్ ఫర్ us గుడ్నెస్ అండ్ mercy మనకి మనకు చుట్టు మన కాపదలకై ఆయన ఇద్దరు నుంచాడు కృప క్షేమము

ఐఎమ్ నాట్ రన్నింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఈ గాడ్ అంధకారపు లోయలో నేను ఏదో పారిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోవట్లేదు బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ వాకింగ్ కంఫర్టబుల్లీ వాకింగ్ ఎంతో ధైర్యంగా నిశ్చింతగా నేను నడుస్తున్నాను బికాస్ హీ ఈస్ విత్ మీ ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు కనుక there is no fear that can befall me inka na ea payam kuda na kalagadu inka what a wonderful god we have enta adbhutamaina devudu manaku kaligina and also

అప్పటికి మనం ఆయనతో పాటు అక్కడ సదాకాలం ఉండబోతున్నాం హియర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సామ్ వి హావ్ సీన్ ద లార్డ్ అపియర్స్ హింసెల్ఫ్ ఆర్ షోస్ హింసెల్ఫ్ యాజ్ ద గ్రేట్ షెపర్డ్ ఈ యొక్క కీర్తనలో ప్రభువారు తన తన గొప్ప కాపరిగా మనకు బయలుపరుచుకుంటూ వస్తున్నాడు అండ్ ఆల్సో హి ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ యాజ్ ఎ చీఫ్ షెపర్డ్ అంతే కాదు ప్రధాన కాపరిగా ఆయన రాబోతున్నాడు విల్ రీడ్ దట్ సేమ్ వర్స్ వన్స్ అగైన్ మరొకసారి ఆ వచనాన్ని చదువుకుంటాం ఫిఫ్త్ చాప్టర్ ఆఫ్ ఫస్ట్ పీటర్ పేదలు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఫోర్త్ వర్స్ నాలుగో వచ్చిన అండ్ వెన్ ద చీఫ్ షపర్డ్ షల్ అప్యర్ హీ యూ షల్ రిసీవ్ ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ దట్ ఫేడ్ అట్ నాట్ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు దిస్ గాడ్ ఇస్ గోయింగ్ టు క్రౌన్ అస్ విత్ ఎ క్రౌన్ దట్ హూస్ గ్లోరీ విల్ నెవర్ ఫేడ్ అవే ఈ దేవుడు మనకు ఒక కిరీటాన్ని ఇవ్వబోతుంటున్నాడు ఆ కిరీటము నీకు ఎప్పటికీ కూడా వాడబారదు అండ్ దాట్ క్రౌన్ ఈస్ గోయింగ్ టు బీ అవర్ పొసెషన్ ఆ కిరీటము మన స్వాస్థ్యం అవబోతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ నిరంతరము దేవుని మందిరంలో నివాసం చేయబోతున్నాం ఎంజాయింగ్ ద సఫిషియెన్సీ ఆఫ్ ది లార్డ్ ప్రభువు అనుగ్రహించే ఆ తృప్తిని అనుగ్రహించే సంపూర్ణతను అనుభవిస్తున్నాం ఎంజాయింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ ద లార్డ్ ప్రభు అనుగ్రహించే ఆ భద్రతను అనుభవిస్తూ వి ఆర్ గోయింగ్ టు డ్వెల్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ హౌస్ ఆయన యొక్క మందిరంలో చిరకాలం నిరంతరం మనం జీవబోతున్నాం ది గాడ్ హూ హస్ డన్ ఆల్ దిస్ డోంట్ యు థింక్ దట్ హి డిజర్వ్స్ అవర్షిప్ మరి ఇంత చేసిన దేవునికి ఆయనను మనం ఆరాధించ బద్దొని ఎంచ కలుగుతనామా లేదా ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ That, you know, the word of God says very clearly in uh, numbers. 9th chapter: In 13th verse. This God he, he deserves to be worshipped. In, in the last portion, in the last portion of the verse, it says, "Because he brought not the offering of the Lord in his appointed season. దట్ మ్యాన్ బేర్ హిస్ సిన్ రెండో భాగంలో మనకు రాయబడింది అతడు ఏహో సంఖ్యాకాండము తొమ్మిది పదమూడు రెండో భాగం అతడు ఏహో అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను క్రైస్ట్ ఇట్ బికమ్స్ ది రెస్పాన్సిబిలిటీ టు వర్షిప్ దిస్ గాడ్ కాబట్టి తన యొక్క మందులోనికి వచ్చిన ప్రతి గొర్రె కూడా ఒక బాధ్యత ఏంటంటే తన ప్రభుని కాపరిని ఆరాధించవలసిన వాట్ ఇస్ దిస్ వర్స్ సే ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫరింగ్ ద ఆఫరింగ్స్ టు ద లార్డ్ ఇన్ హిస్ డ్యూ సీజన్ ఇట్ ఇస్ సిన్ ఈ ఒక వచనం ఏం చెప్తుంది యెహోవాకు అర్పించవలసిన అర్పణ తగిన కాలంలో నియామ కాలంలో దాన్ని తీసుకొని రాకపోతే అది పాపముగా పరిగణించబడుతుంది దేరఫోర్ వి నీట్ టు వర్షిప్ దిస్ గాడ్ అందును బట్టి ఈ ప్రభుని మనము ఆరాధించు బొద్దులైంటున్నాం దేర్ వన్ మోర్ వర్ష్ వి రీడ్ అండ్ దెన్ విల్ గట్ ఇంటు వర్షే కు మాట చదువుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం దర్ ఆమె పీపుల్ హో వర్షిప్ ద లార్ వెని వజ్ ఆన్ ది సర్ ఈ భూమి మీద ప్రభువు ఉన్నప్పుడు అనేకమంది ఆయన ఆరదిస్తూ వచ్చారు వి ద షెపర్డ్స్ వర్షిప్ హేమ్ ద ద వైజ్ మెన్ వర్షిప్ హేమ్ కాపరులు ఆయన పుట్టినప్పుడు ఆరదిస్తూ వచ్చారు జ్ఞానులు ఆరాధిస్తూ వచ్చారు లెట్స్ టర్న్ ఆ బైబిల్స్ టు మాథ్యూ మార్క్స్ గాస్పల్ ఫిఫ్టీన్త్ చాప్టర్ నైన్టీన్త్ వర్స్ మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము మార్కు పదిహేను పంతొమ్మిది మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసి ఇంగ్లీష్ ఇట్ సేస్ ద స్మోట్ హిమ్ ఆన్ ద హెడ్ విత్ రీడ్ అండ్ డిట్ స్పిట్ అపాన్ హిమ్ అండ్ బాయ్ ఇన్ దీస్ వర్షిప్డ్ హిమ్

చేస్తున్న ఆరాధన అటువంటి ఆరాధన తీసుకొద్దామా ద లార్డ్ హాస్ గివెన్ ఎస్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్ హీ దట్ వర్షిప్ మీ మస్ట్ వర్షిప్ మీ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్స్పిరిట్ అండ్ ట్రూత్ ప్రవారు తాను సెలవిస్తున్న మాట చెప్పినప్పుడు ఎంతో స్పష్టంగా చెప్తూ వచ్చాడు ఎవరైతే ఆయన ఆరాధిస్తారో అటువారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆయన ఆరాధించాలి అని అండ్ ఇట్ ఈజ్ ఫర్ సచ్ పీపుల్ ద లార్డ్ ఈస్ సీకింగ్ అట్లాంటి వారిని దేవుడు వెదుకుతున్నాడు ఆర్ వి వన్ ఆఫ్ థమ్ మనము వారిలో అటువారిలో మనం ఒకరిగా ఉంటున్నామా మరి దో లెట్ ఎస్ కమ్ టు దిస్ పాయింట్ అండర్స్టాండ్ హౌ ద లాడ్ హెస్ బికమ్ అవర్ షపర్డ్ సాటిస్ఫైడ్ అస్ ఇన్ ఎవ్రీథింగ్ రెస్టోర్డ్ డౌన్ అండ్ హోప్ వన్ డే డ్వెల్లింగ్ ఇన్ హౌస్ ఫర్ ఎవర్ కాబట్టి మనం ధ్యానం చేసుకున్న విషయాలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం ఏ రీతిగా ఆయన మనకు కాపురై రక్షకుడుగా అయ్యాడు మనం పడిపోయిన సందర్భాల్లో ఎలా మళ్ళా మన సేద తీర్చి సమకూర్చేవాడుగా ఉన్నాడు అంతేకాదు ఒక దినాన మహిమలో ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు అన్న విషయాలు ఈ దేవుణ్ణి మనము ఆరాధిస్తాం